అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది కూడా దీన్ని లేచి ఇంకా ఇది కూడా దీన్ని పక్క ఫిల్లో పెట్టేస్తే దీని లోపల ఉంటుంది కదా, దాని మూత సైడ్లో పెట్టినా మూత సంథింగ్ అట్ ద కాంపాక్ట్. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో కరెంట్లీ ఇది ఎపిసోడ్ 2 అండ్ మనం భద్రాచలంలో ఉన్నాం. గుడ్ మార్నింగ్ సాయి. గుడ్ మార్నింగ్ అన్న. అండ్ గుడ్ మార్నింగ్ రవి. నిన్న రాత్రి నుంచి రవి అసలు ఎవరిని పడుకొనిస్తలేడు, పొద్దున పడుకొనిస్తలేడు, ఆల్రెడీ బయట ఇంత చల్లగా ఉందంటే పొద్దున్నే ఏసీ ఏసీ డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి రవి మీద, కానీ ఏం చేస్తాం దోస్త్ అని చెప్పి వద్దేస్తున్నా. లేకుంటేనా భద్రాచలంలో ఎట్లయినా ద్రౌపది ముర్ము వస్తున్నారు, అక్కడ పోయి నేను కంప్లైంట్ చేస్తున్నా. పచ్చకట్ నిన్న. సో ఈరోజు చాలా చాలా స్పెషల్, చాలా చాలా ఎక్సైటింగ్ చేయబోతున్నాం. సో మీరు బ్లాగ్ స్టార్టింగ్లో చూసిరు కదా ఒక చిన్న భగవన, నిన్న భద్రాచలం వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ అంతా తిరిగి అది తీసుకొని వచ్చినాం. బికాజ్ ఈరోజు మేము క్యాంపింగ్ చేయబోతున్నాం అండ్ క్యాంపింగ్ కూడా ఒక స్పెషల్ ప్లేస్లో చేయబోతున్నాం. ఆ స్పెషల్ ప్లేస్ ఏందో తెలుసుకోవాలని కూడా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. భద్రాచలం నుంచి మారేడుమల్లి పోవడానికి ఏదైతే వే ఉంటుంది కదా, అది ది మోస్ట్ బ్యూటిఫుల్ వే. సో దాన్ని మేము మిస్ చేయదలుచుకోలేదు, దానికోసమే రాత్రి స్టే అయిపోయినాం. సో లగేజ్ అంతా రెడీ ఉంది, తీసుకొని బైక్ పైన పెడదాం. అండ్ నిన్న నైట్ భద్రాచలంలో మేము స్టే చేసిన హోమ్ స్టే ఇది, టెంపుల్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. సో మా లగేజ్ అంతా రెడీ అయిపోయింది బైక్ పైన. ఇది ఒక సింపులెస్ట్ థింగ్ లైక్ ప్యానియర్స్ ఇంకా టాప్ బాక్స్ ఉంటాయి, పొద్దున్న లేవగానే ఈజీగా తీసుకొచ్చి మౌంట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇప్పుడు మారేడుమల్లికి వెళ్ళే, మారేడుమల్లికి 117 కిలోమీటర్స్ ఉంది, ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకుందాం అండ్ ఇక్కడికి ద్రౌపది ముర్ము గారు వస్తున్నారని చెప్పి ఆల్రెడీ పోలీస్ సెక్యూరిటీ పక్కడ బంది చాలా చాలా హెవీగా ఉంది. పోలీసు వాళ్ళది చాలా టైట్ ఉంది, అబ్బా క్లోజ్ చేసారు, టెంపుల్ దగ్గరికి పోవడానికి కూడా లేదనుకుంటా. నో ఎంట్రీ బాప్. రాష్ట్రపతి అదే. సారీ గైస్, టెంపుల్ చూపిద్దాం అనుకున్నా నేను, టెంపుల్ చూపించుకుంటూ పోదామని చెప్పి అనుకున్నా, కానీ క్లోజ్ ఉంది. ఇట్లా వెళ్ళిపోదాం నడువిగ, ఇట్లా కూడా బంద్ ఉందా? వీళ్ళు లోకల్స్ వాళ్ళు ఇంకెక్కువ భయపడేస్తారు, బ్రిడ్జ్ దగ్గర బ్లాక్ చేసారు, పోనీకే అలో చేస్తలే అని చెప్పి. కాకపోతే మళ్ళా పోయేటోళ్ళు ఎట్లా పోతారు? ఇక్కడ బ్యారికేడ్ చేసారు కానీ అలో చేస్తారు, అట్లేం లేదు లైక్. సో నిన్న వచ్చినప్పుడు సిటీ ఒకలాగా ఉండే, ఇప్పుడు ఒకలా. హాయ్ హాయ్. ఇంకా అప్లోడ్ చేయలేదు, నిన్నే వచ్చాం కదా, రేపు అప్లోడ్ అవుతుంది. మార్నింగే మన సబ్స్క్రైబర్ని కలిసిన, సంతోషంగా ఉంది. నీ పేరు బ్రో? సతీష్. చలో బాయ్ సతీష్. అవును, ఇప్పుడు సిటీ అంతా బంద్ ఉంది కదా, పెట్రోల్ బంక్ ఖుల్లా ఉంటుందా బంద్ ఉంటుందా? పెట్రోల్ లేదా? పెట్రోల్ లేదా? ముంగట పెట్రోల్ బంక్ ఏమైనా ఉందా? ఇక్కడ సైడ్ మారేడుమల్లి పోతుంటే ఉందా? ఇకైతే మనల్ని ఆపేయలేరు భద్రాచలం దగ్గర, లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారని చెప్పి. లేకుంటే నిన్న రాత్రి మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిమ్మల్ని పోనీయారు కూడా పొద్దున అని చెప్పి అన్నారు, కానీ పోనిస్తున్నారు అట్లీస్ట్. మొత్తం సిటీ అంతా బంద్ ఉంది అండ్ పెట్రోల్ బంక్ మనకి ఇంకా 15 కిలోమీటర్స్ ముందుకెళ్ళిన తర్వాత దొరుకుతుంది. ఓపెన్ ఉంది కదా పెట్రోల్ బంక్, థ్యాంక్ఫుల్. ఇడికెళ్ళి ఫారెస్ట్ ఆర్ట్ తెలంగాణ, థ్యాంక్ యూ తెలంగాణ స్టేట్. అయిపోయింది తెలంగాణ స్టేట్, ఇప్పుడు మనం ఆంధ్రాలో ఎంటర్ అవుతున్నాం. ఇట్లా స్ట్రైట్గా పోతే దారిలో కనిపించలేదు నాకు, ఇట్లా స్ట్రైట్గా లోపలికి పోతే ఏదో హెవెన్ లోపలికి వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ వస్తుంది ఇదంతా చూస్తుంటే. ఇది ఈ రీజన్ వల్లనే నిన్న రాత్రి మేము మారేడుమల్లి కొట్టలేదు, ఎందుకంటే జస్ట్ 100 కిలోమీటర్స్ మా అంటే ఒక 3-4 అవర్స్లో 100 కిలోమీటర్స్ కొట్టేయచ్చు, ఎంత ఆపుకుంటా పోయినా. మా అంటే త్రీ అవర్స్ అయితే 100 కిలోమీటర్స్ డ్యామ్ షోర్ కొట్టచ్చు, కానీ రాత్రి పూట పోతే అసలు ఏం కనిపించదు. సో లాస్ట్ రైడ్ అనమాట రవి నేది, రావన్నమాట మళ్ళా నేను కూడా రాను నీ వెంబడి. లాస్ట్ రైడ్ అంటే లాస్ట్ రైడ్, బొంగు కూడా రాను, బొంగు కూడా చేయను వెంబడి, బొచ్చు కూడా రాను దొబ్బే.
ఇక నేను ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చిన ఆట ఎక్కించుకుంటున్నా, లేకుంటే ఈయన వదిలేసి పోతుండే. సరే మన రవి రాడంట, మనం వదిలేసి వెళ్ళిపోదాం. ఆటోలో వస్తున్నాయి, ఇట్లా అడుగు ఇట్లా లిఫ్ట్ ఏది చూపడు, మళ్ళీ పెడతా బ్లాగ్లా. ముందు ఒక చిన్న చెక్ పోస్ట్, లైక్ ఈ లారీస్ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేస్తున్నారు. సచ్ ఎ లవ్లీ పోలీస్ ఆర్మీ ఆఫీసర్, మేము హాయ్ చెప్పగానే మాకు మంచి హాయ్ వేవ్ చేశారు. మారేడుమల్లికి ఎవ్వరు వెళ్ళినా సరే డెఫినెట్లీ క్యాష్ తీసుకొని పోండి. ఒకవేళ క్యాష్ తీసుకొని పోకపోతే దారి మధ్యలో ఇలాంటి మినీ ఏటీఎం సెంటర్ అని ఉంది. చింతూరు విలేజ్కి ముందు ఒక చిన్న విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ దగ్గర ఇట్లా ఏటీఎం అని చెప్పుంటే అక్కడ ఆగి మేము క్యాష్ తీసుకున్నాం. బికాజ్ మేము ఇప్పుడు ఏదైతే ప్లేసెస్కి పోతున్నామో అవి రిమోట్ ఏరియాస్, అండ్ అక్కడ మనకి ఏటీఎంస్, గూగుల్ పే, జీపే ఇలాంటివి పనిచేయవు. క్యాష్ డెఫినెట్లీ క్యారీ చేయండి. బ్యూటిఫుల్ ఫారెస్ట్ రెస్ట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రాజమండ్రి జస్ట్ 180 కిలోమీటర్స్ చిన్న సర్కిల్ ఉంది. సర్కిల్ నుంచి మారేడుమల్లి 30 కిలోమీటర్స్, రాజమండ్రి 118 కిలోమీటర్స్. చలో ఈరోజు రైడ్ అయితే మేము జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. జస్ట్ ఈ స్ట్రెచ్ అయితే ఉందా 93 కిలోమీటర్స్. మార్నింగ్ 7 o'clockకి బయలుదేరినాం, 12:30 అవుతుంది, స్టిల్ మేము రైడ్ చేస్తున్నాం. హెయిర్ స్టైల్ ఒక లాగా ఉండే, ఇప్పుడు ఒక లాగా అయిపోయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మారేడుమల్లి జస్ట్ అంటే జస్ట్ 13 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో మన మారేడుమల్లి వెళ్ళే దారిలో ఏదైతే రోడ్ ఉంటుంది కదా, మెయిన్ రోడ్ పక్క నుంచి ఒక రివర్ స్ట్రీమ్ వెళ్తూ ఉంటుంది. నాకు తెలిసి గోదావరి పిల్ల కాలువలు ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా వెళ్తూ ఉంటాయి. ఈ రైడ్ అంతా కూడా నేచర్ని ఆస్వాదించడానికి వచ్చినాం, హరిపరిగా రైడ్ చేయడానికి కాదు. సో కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి కాసేపు ఆ రివర్ పక్కన కూర్చున్నాం. పదండి బండి ఇట్లనే రోడ్ పక్కకు పార్క్ చేసినాం, హోప్ఫుల్లీ బండి సేఫ్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. కొండ మంచిగా ఉంది, కాకపోతే ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, నాకు తెలిసి ఇగో ఇక్కడ దాకా పోతే వాటర్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఫస్ట్ దాకా ఫ్రెష్ వాటర్ స్ట్రీమ్ దక్కింది మంచిగా. అది ఎప్పుడు మెంటల్ అవుతుంది అన్న విషయం తెలియదు, దీనికి సెన్సార్లు ఉండే ముందే చెప్పకుండా ముందు నుంచి పట్టుకో. సో అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ కొంచెం ప్రశాంతంగా ఈ వాటర్ స్ట్రీమ్లో కూర్చున్నాం, అండ్ కాళ్ళకి ఒక మంచి థెరపీ అవుతుంది. వచ్చిన వస్తారు నీకు మన నా ఫాలోయింగ్ గురించి తెలియదు నీకు. చెప్పిన అక్కడ బండి పెట్టి నేను కింద ఉంటే నా కోసం దోలాడుకుంటూ వచ్చిరంటే అఫ్ కోర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్. ఏ వాళ్ళు తప్ప ఇంకెవరు రారు. హాయ్ వాట్సాప్, హౌ యు? పేరు ఆకాష్ అన్న. ఆకాష్ బండి అక్కడ పెట్టినా మీకు చూసి వచ్చేసిన వచ్చేవాడు సబ్స్క్రైబర్ అనాలి కానీ అన్నా నిన్నటి నుండి 30-35 మంది కలిసారు. హాయ్ హాయ్ అందరికి,
సో కొంచెం సేపు మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడి నేను మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్తా. అవును, మా బైక్ పైన సామాన్లు అన్ని ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. మా వాళ్ళ డిస్కషన్ అదే, జస్ట్ సెకండ్ ముందు డిస్కషన్ అదే. పోతే ఎంత సామాన్లు పోతాయి? నావి కాదు, నీవే. నావి కూడా ఉన్నాయి, నాది ట్యాంక్ బ్యాగ్ అట్లనే ఉంది. ఈ స్పాట్ మీకు గుర్తుంటే చాలా మూవీస్లో షూటింగ్ అయినాయి. లైక్ బస్ అక్కడ నుంచి వస్తుంది, అడవిలో వాళ్ళందరూ ఆపేస్తారు, ఆ సీన్ ఇక్కడనే షూట్ అయింది. రీసెంట్గా నేను మూవీలో చూసిన అండ్ పుష్ప మూవీ మొత్తం అంత ఇక్కడనే షూట్ అయింది. ఇప్పుడు మేము ఇంతకు ముందు ఏదైతే డ్రోన్ షాట్ చేసినామో ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపి ఆ రోడ్ బెండ్ ఉంది కదా, ఆ రోడ్ బెండ్ చూపిస్తాడు అనమాట. బస్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెరీ సూన్ చాలా తొందరలో ఇక్కడ రోడ్డు కూడా అయిపోతుంది. కానీ ఇక్కడ ఘోరంగా ఉంది రోడ్డు అంతా. బాబా బాబా బాబా, భయంకరంగా ఉన్నాయి గుంతలు ఇవి. ఏ బండి అయినా సరే ఇగో కొంచెం స్పీడ్గా పడ్డాయి అనుకో, రిమ్ములు బెండ్ అయిపోతాయి. పంచర్ ఓకే, దాట్ వే ఆర్ దిస్ వే? దిస్ వే. దట్స్ అ బిగ్ ఛాలెంజ్ విత్ దిస్ బైక్స్, యునో. ఈవెన్ సేమ్ విత్ మీ. ట్రాఫిక్ జామ్ ఉంది, ఏదైనా యాక్సిడెంట్ అయిందా? ఏం టెన్షన్ అడగలుగుతుంది, ఇట్స్ అన్ అడ్వెంచర్ టూరర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పుష్ప సినిమా అందరు చూసి ఉంటే, పుష్ప సినిమా అది ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ బ్రిడ్జ్ ఇదే. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చాలాసార్లు డ్రోన్ షాట్స్ తీసిన, చాలాసార్లు వచ్చిన పుష్ప మూవీ కంటే ముందే. బట్ లైక్ స్టిల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మారేడుమల్లి వెళ్తుంటే మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకా మనకు మారేడుమల్లి వచ్చేస్తుంది. అయితే కరెంట్లీ టైం 1:18 అవుతుంది. పొద్దున బయలుదేరితే అన్ని ప్లేసెస్ చూసుకుంటూ చూసుకుంటూ రావాలంటే 8:00కి బయలుదేరితే భద్రాచలం నుంచి 9, 10, 11, 12, 1 5 hours పడుతుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి, కొన్ని ప్లేసెస్ స్కిప్ చేసేసినాం. కానీ ఎగ్జాక్ట్లీ 5 hours పడుతుంది మారేడుమల్లి రావాలంటే, అంత బ్యూటిఫుల్గా అంత సీనిక్ ఉంటుంది. జస్ట్ లైక్ రోడ్ మీద నడిపించుకుంటూ వచ్చేస్తే మా అంటే మనం 2 hours 1 hour కూడా వచ్చేయచ్చు. బట్ మస్త్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఇప్పుడు ఇడికెళ్ళి మనం పోయే ప్లేస్, యాక్చువల్గా మనం మారేడుమల్లి కోసం రాలేదు, మారేడుమల్లి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి వచ్చినాం, అదే గుడిసె. సో ఎట్లయినా 1 hour అవుతుంది, మనం ఇక్కడ కొంచెం తినేద్దాం, తినేసి సీదా గుడిసెకి వెళ్ళిపోదాం. అండ్ గుడిసెలో ఈరోజు నైట్ క్యాంప్ చేయబోతున్నాం మనం, సొంత క్యాంపింగ్, అంటే సెల్ఫ్ క్యాంపింగ్ అండ్ సెల్ఫ్ కుకింగ్ చేయబోతున్నాం. సో దానికోసం రిక్వైర్డ్ సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి తీసుకొని డైరెక్ట్ గుడిసెకి వెళ్ళిపోదాం. ఫుల్ అంటే ఫుల్ మజా చేసినాం అసలు. దారి అంటే మేము వస్తున్న రూట్లో ఎన్ని వ్యూ పాయింట్స్ అంటే అన్ని వ్యూ పాయింట్స్ రాయినాం, డ్రోన్ షాట్ తీసినాం. హైలైట్ ఏంటంటే ఆ 300 meters పైకి వెళ్ళి డ్రోన్ షాట్ ఏదో తీసినా అదైతే సూపర్ సాలిడ్ వచ్చింది. హోప్ఫుల్లీ మీరు డ్రోన్ షాట్స్ అన్ని ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. లైక్ ఈ రైడ్ లైక్ ఓన్లీ నాట్ లైక్ రైడ్ చేసుకుంటా వెళ్ళడం కాకుండా అన్ని ప్లేసెస్ లాగి ఆ ప్లేసెస్ని మేము భర్పూర్ చూడడం. సో షర్మిలా రెస్టారెంట్ అని చెప్పి ఉంది, అక్కడ ఆగినాం. పార్కింగ్ మస్తు దొరికింది మాకు. అరకు మారేడుమల్లిలో స్పెషల్ డిష్ ఇక్కడ దొరికేది, బొంగులో చికెన్. సో కరెంట్లీ మనం అదే ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి ఈ బొంగులో చికెన్. అంటే ఏదైతే బొంగు ఉంటుందో దాంట్లో కుక్ చేశారనమాట చికెన్ ఇంకా బిర్యానీ. చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ ఇది నేను కొత్తగా ఏం చెప్తలే, స్పెషల్గా ఏం కాదు. సో ఇదే అనమాట. బ్రో దీనిలో క్వాంటిటీ ఏమైనా ఉంటుందా? ముగ్గురికి సరిపోవడానికి ఎంత తీసుకోవాలి, ఎంత అయితే సరిపోద్ది? సో ఇది తాజా బొంగులో చికెన్.
దాంట్లో చికెన్ ఉంటుంది, బిర్యానీలో ఉంటుంది. ఈ చికెన్ లా అంటే బొంగులో చికెన్ ఫ్లేవర్ రాలేదు. ఒక చూపి ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు కొన్ని కొంచెం రీసెర్చ్ చేసి ఫుడ్ తినాలన్నమాట. లైక్ మేము ర్యాండమ్గా మంచి పార్కింగ్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినాం, కానీ బొంగులో చికెన్ కానీ బొంగులో చికెన్ బిర్యానీ కానీ అంత టేస్ట్ లేదు. మీరు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇట్లా పార్కింగ్ మంచి ఉందని చెప్పి ఇక్కడ ట్రై చేయకండి, అంటే అంత గ్రేట్ లేదు. బొంగులో చికెన్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. మీకు బయట నుంచి రెస్టారెంట్ చూపిస్తాను. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ గుడిసె వెళ్తున్నాం, అండ్ అది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ భద్రాచలం నుంచి మారేడుమల్లి ట్రావెల్ చేసేది కంటెంట్ కానీ చాలా ఎక్కువైపోయింది. సో గుడిసె కూడా దీనిలో యాడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడ దాకా మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.